హలో డిజిటల్ పీపుల్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో కంప్లీట్ ఒక ఫ్రీ సాఫ్ట్వేర్ తో మనం టెక్స్ట్ ఇస్తే దాన్ని ఆటోమేటిక్గా వాయిస్ ఓవర్ గా ఎలా క్రియేట్ చేయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ సాఫ్ట్వేర్స్ ఎలా వాడాలి అనేది చూపిస్తాను నేను తెలుగులో స్మార్ట్ తెలుగు డిజిటల్ మార్కెటింగ్ తెలుగు రవి కిరణ్ బ్లాగ్స్ అనే మూడు యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నాను సో ఈ వీడియోలో నేను త్రీ స్టెప్స్ లో మీరు ఎలా అచీవ్ చేయొచ్చు అనేది చూపిస్తాను ఫస్ట్ స్టెప్లో అసలు మనకు కంటెంట్ కావాలి కదా కంటెంట్ ఉంటేనే మనం యాక్చువల్గా వాయిస్ ఓవర్ ఇవ్వగలం ఆ కంటెంట్ క్రియేట్ చేసుకోవటం అనేది ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్లో ఆ క్రియేట్ చేసుకున్న కంటెంట్కి వాయిస్ ఓవర్ ఇవ్వటం ఎలాగా అది ఏ సాఫ్ట్వేర్ ఆ సాఫ్ట్వేర్తో వాయిస్ ఓవర్ ఎలా ఇస్తాము అనేది సెకండ్ స్టెప్ ఇక్కడ ఈ సెకండ్ స్టెప్స్లో నేను రెండు చూపిస్తాను ఒకటి ఇంగ్లీష్లో వాయిస్ ఓవర్ ఇవ్వటం ఇలాగా తెలుగులో కూడా వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు అవును చాలా మందికి ఇది ఒక అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు తెలుగు కంటెంట్ కూడా మనం తెలుగులోనే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వచ్చు అనమాట ఆటోమే ఆ సాఫ్ట్వేర్ అలా ఇస్తుంది ఇది సెకండ్ స్టెప్ ఇంకా థర్డ్ స్టెప్ వచ్చేసరికి వాయిస్ ఓవర్ అయితే సాఫ్ట్వేర్ ఇస్తుంది కానీ దాన్ని మనం రికార్డ్ చేయాలి కదా రికార్డ్ చేస్తేనే ఎక్కడైనా వాడగలం వీడియోస్లో కానీ పీపీటీస్లో కానీ అది రికార్డ్ చేయడం ఇలాగా మామూలుగా ఇవి ఎక్కడ వాడతారు ఏ కేసెస్లో వాడతారంటే మెజార్టీ యూట్యూబ్ వీడియోస్లో ఎక్కువ మంది వాడతారు చాలా మంది ఏంటి అంటే యూట్యూబ్లో వాళ్ళ ఫేస్ కనపడకుండా వాయిస్ ఓవర్ కూడా వాళ్ళు ఇంగ్లీష్లో ఏమన్నా చేయాలి వీడియోస్ ఇంగ్లీష్ వాళ్ళకి కష్టం అప్పుడు ఏం చేస్తారు కంటెంట్ క్రియేట్ చేసి ఆ కంటెంట్కి ఇట్లా వాయిస్ ఓవర్ ఇంగ్లీష్లో ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ ఇచ్చేసిద్ది దానికి ముందు ఇమేజెస్ అవి పెట్టి యూట్యూబ్లో పబ్లిష్ చేస్తారు ఇలాంటి వీడియోస్కి మానిటైజేషన్ అవుతాయా యాడ్సన్స్ వస్తుందా అంటే అవునండి మానిటైజేషన్ యాడ్సన్స్ అవుతుంది అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వాటి గురించి మళ్ళీ ఈ వీడియో చివరిలో చెప్తాను ఎక్కడ మిస్ అవ్వద్దు ఇంకొక కేస్ స్టడీలో ప్రజెంటేషన్స్లో పీపీటీస్లో వాడతారు జనరల్గా మీరు ఏదైనా బిజినెస్ ప్రజెంటేషన్స్ ఇవ్వాలి లేదా ఏదైనా డాక్యుమెంటేషన్ ప్రజెంటేషన్స్ ఇవ్వాలి స్టార్టప్స్కి ఫండింగ్ ఇలా ఏదైనా కానీ ఆన్లైన్లో కానీ ఎక్కడైనా మీరు ప్రజెంటేషన్స్ ఇవ్వాలి ఆ ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు మీరు కంటెంట్ చూపిస్తూ ఉంటారు ఆటోమేటిక్గా అది బ్యాక్గ్రౌండ్లో ఏంటి అంటే ఆ వాయిస్ ఓవర్ అనేది వస్తూ ఉంటుంది సో ఇట్లా డిఫరెంట్ కేస్ స్టడీస్ అయితే ఉంటాయి ఆ కేస్ స్టడీస్ మీద డిపెండ్ అయ్యి ఈ సాఫ్ట్వేర్ చాలామంది వాడుతూ ఉంటారు సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అనేది చూద్దాం కంటెంట్ క్రియేట్ చేయాలి ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనం డబ్బులేమి ఖర్చు చేయకూడదు కంటెంట్ క్రియేట్ చేయడానికి అనుకుంటే మనం కంటెంట్ రాసుకోవటం అనమాట మనం ఇంకెవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు కాబట్టి ఫ్రీగా కంటెంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఒక రూపాయి కూడా ఖర్చు ఏమీ కాదు రెండో ఆప్షన్ మనం కంటెంట్ రాయలేమనుకోండి సెకండ్ ఆప్షన్ ఏంటి ఎవరి మీదనో ఆధారపడాలి ఇక్కడ ఇద్దరి మీద ఆధారపడవచ్చు ఒకటి కంటెంట్ రైటర్స్ ఈ కంటెంట్ రైటర్స్కి ఏంటి అంటే వాళ్ళు మనం మనీ పే చేస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి థౌజండ్ రూపీస్ ఇలా తీసుకుంటారు ఒక ఆర్టికల్కి అంటే ఫైవ్ హండ్రెడ్ వర్డ్స్ థౌసండ్ వర్డ్స్ ఆర్టికల్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ బట్టి తీసుకుంటారు అనమాట కానీ దీంట్లోనే రెండో పద్ధతి ఏంటి అంటే ఈ మధ్య ఏఐ సాఫ్ట్వేర్స్ అనేవి వచ్చాయి అంటే హ్యూమన్స్ పర్సన్స్ మీద మనం డిపెండ్ అవ్వకుండా ఈ సాఫ్ట్వేర్స్లో మనం కొన్ని కీవర్డ్స్ ఆ స్పెసిఫిక్ కంటెంట్కి సంబంధించి ఏదైనా సింగిల్ లైన్ ఇస్తే ఆటోమేటిక్గా అవే కంటెంట్ క్రియేట్ చేసి ఇస్తున్నాయి అనమాట సో ఏ సాఫ్ట్వేర్స్ మార్కెట్లో చాలా ఉన్నాయి అయితే నేను గత రెండు మూడు వీడియోల నుంచి మీకు చెప్తున్నాను మన ఛానల్లో అందరికీ తెలుసు రైటర్ అని చాలా అద్భుతమైన సాఫ్ట్వేర్ ఉంది అంటే ఆ బడ్జెట్ రేంజ్లో చాలా మంచి సాఫ్ట్వేర్ మామూలుగా ఆరు వందల డాలర్లు ఏడు వందల డాలర్లు అయ్యేది లైఫ్ టైమ్ డీల్లో కేవలం ఫార్టీ డాలర్స్కి వస్తుంది ఆఫర్ కూడా త్వరలో ఎక్స్పైర్ అవుతుంది ఆఫర్ లింక్ అనే నేను డిస్క్రిప్షన్లో కామెంట్స్లో ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా తీసుకోండి అది సో చూడండి దాని ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది అయితే నేను దీని గురించి డీటెయిల్గా ఇదివరకు వీడియోస్ చేసాను అందుకని ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు రెగ్యులర్గా చూసే వాళ్ళకి బోర్ కొడుతుంది మామూలుగా దీని గురించి అసలు ఇది ఎలా వాడాలి అది ఎలా ఉంటుంది సాఫ్ట్వేర్ దాని పనితీరు ఏంటి ఆఫర్ ఏంటి అన్నిటి గురించి వీడియోస్ చేశాను ఆ వీడియోస్ మిస్ అయితే పైన కార్డ్స్లైనా వదిలేస్తాను కింద వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇస్తాను చూడండి ఖచ్చితంగా చూడండి సో ఇప్పుడు చూడండి దీంట్లో వచ్చేసరికి మనం మామూలుగా ఒక బ్లాగ్ ఆర్టికల్ రాద్దాం అనుకుందాం ఇక్కడ డిఫరెంట్ కేస్ స్టడీస్ రాయొచ్చు మనకి ఇక్కడ బ్లాగ్ ఆర్టికల్ రాద్దాం అనుకుందాము సో ఇక్కడ వచ్చేసరికి నేను ఒక టాపిక్ అయితే ఇవ్వాలన్నమాట సో నేను వాయిస్ ఓవర్ టెక్స్ట్ టు స్పీచ్ దీని మీద ఒక కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసరికి వేస్తాను వాయిస్ ఓవర్ టూల్స్ అని ఇట్లా కొన్ని కీవర్డ్స్ అయితే వేస్తాను అనమాట టెక్స్ట్ టు స్పీచ్ అని ఇట్లా కీవర్డ్స్ ఇస్తాను ఇచ్చే మనం ఇక్కడ వన్ ఒక సెక్షన్ కావాలా టూ సెక్షన్స్ ఆఫ్ కంటెంట్ కావాలా ఇలా అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా అట్లానే ఇక్కడ తెలుగులో లేదు కానీ ప్రజెంట్ అయితే హిందీలో ఉంది హిందీలో ఎవరైనా క్రియేట్ చేయాలనుకుంటే హిందీలో కూడా చేయొచ్చు ఇక్కడ టోన్ అని ఉంటుంది అంటే కామెడీ కావాలా ఇట్లా క్యాజువల్గా కావాలి ఇలా ఉంటుంది మనం ఫార్మల్ పెట్టుకున్నాము ఇప్పుడు చూడండి నేను రైట్ ఫర్ మీ అంటాను ఈ టూలు ఏం చేస్తుంది ఆటోమేటిక్గా మనం ఇచ్చిన టాపిక్ మీద డిపెండ్ అయ్యి యాక్చువల్గా ఒక ఆర్టికల్ కానీ కంటెంట్ కానీ మనకి ఇచ్చేస్తుంది అనమాట సో చూడండి ఇట్లా యాక్చువల్గా చూడండి సాఫ్ట్వేర్ నేమ్స్ ఇచ్చింది అట్లానే మామూలుగా కంటెంట్ కూడా ఇచ్చేసింది పెద్ద ఆర్టికలే ఇచ్చింది ఇప్పుడు నేను దీన్నే యాక్చువల్గా తీసుకెళ్ళి ఒక వాయిస్ ఓవర్ సాఫ్ట్వేర్ ద్వారా దీనికి అంటే వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటున్నాను అనమాట ఓకే దీనికోసం సెకండ్ స్టెప్లోకి మూవ్ అవుతాం ఇక్కడ ఈ సెకండ్ స్టెప్లో మనకు కావాల్సింది ఏంటి అంటే కనుక వన్ నోట్ అని చెప్పి ఒక యాప్ ఫ్రీ యాప్ అయితే ఉంటుందండి ప్రతి ఒక్కరు మీరు ల్యాప్టాప్ విండోస్ వార్త ఉంటే కనుక ప్రతి ఒక్కరికి యాప్ అవైలబుల్గా ఉంటుంది కేవలం విండోస్కే కాదు ఐఫోను అట్లానే ఆండ్రాయిడ్ అందరికీ కూడా అవైలబుల్గా ఉంటుంది సో మీరేం లేదు గూగుల్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తారంటే వన్ నోట్ ఫర్ విండోస్ అని వెతకండి వెతికితే వన్ నోట్ అప్లికేషన్ అయితే వస్తుంది దీన్ని క్లిక్ చేశారనుకోండి చూడండి ఇక్కడ విండోస్కి ఉంది మ్యాక్కు ఉంది ఐప్యాడ్ ఐఫోన్ ఆండ్రాయిడ్ వెబ్ దేనికైనా ఉంది సో నేనైతే ప్రజెంట్ ఆండ్రాయిడ్ ఐఫోన్ అది చూపించలేదు ఫ్లెక్సిబుల్ విండోస్ కాబట్టి విండోస్కి అయితే చూపిస్తున్నాను మీరు మ్యాక్ అయితే కనుక మ్యాక్ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ అనొచ్చు జనరల్గా అయితే మీరు ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయక్కర్లా విండోస్ టెన్ వాడుతున్నారనుకోండి ఇన్బిల్ట్గా ఈ సాఫ్ట్వేర్ విండోస్ టెన్లో ఉంటుంది ఒకవేళ లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి ఓకే మీరు విండోస్ టెన్లో సాఫ్ట్వేర్ ఉందో లేదో చూడాలంటే ఏం లేదండి ఇక్కడ మనకి సెర్చ్ ఉంటుంది కదా విండోస్ టెన్లో ఇక్కడికి వెళ్ళిపోయి వన్ నోట్ అని టైప్ చేయండి మీకు కనుక యా ఉందనుకోండి యాప్ ఇట్లా వస్తుంది వన్ నోట్ ఫర్ విండోస్ టెన్ అని వస్తుంది అనమాట ఓకే ఇక్కడ దీన్ని ఓపెన్ చేస్తాం సో ఇలా ఓపెన్ అయిపోతుంది ఓకే అండి మీకు యాక్చువల్గా యాప్ అయితే ఇలా ఓపెన్ అయిపోతుంది మామూలుగా మనం విండోస్లోనే ఉంటాం కాబట్టి ఏమడదు కొంతమందికి ఏమైనా హాట్మెయిల్తో లాగిన్ అవ్వమని చెప్తుంది అనమాట జస్ట్ లాగిన్ అయిపోవాలి అంతే రిజిస్టర్ చేసుకొని ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటి అంటే మనకి యాడ్ సెక్షన్ అని ఉంటుంది అనమాట ఓకే ఈ యాడ్ సెక్షన్ అనేది క్లిక్ చేద్దాం ఈ సెక్షన్కి ఒక నేమ్ ఇద్దాం ఇప్పుడు నేనేం చేస్తున్నాను వాయిస్ ఓవర్ డెమోస్ అని ఇస్తాను ఈ సెక్షన్ నేమ్ ఓకేనా ఓకే ప్రతి సెక్షన్లో యాక్చువల్గా ఇట్లా పేజెస్ అన్ని క్రియేట్ అవుతుంది అనమాట ఓకే లేదా ఇక్కడ మీరు కిందకు వచ్చేసరికి యాడ్ పేజ్ అంటే కనుక పేజెస్ అనేవి వస్తాయి అనమాట ఓకే ఇప్పుడు ఈ పర్టికులర్ పేజ్ కావాలి అంటే దీనికి మనం నేమ్ ఇచ్చుకోవచ్చు రీనేమ్ అని చెప్పేసి నేనేం చేస్తానంటే ఇంగ్లీష్ ఆర్టికల్ ఇంగ్లీష్ ఆర్టికల్ వాయిస్ ఓవర్ అంటాను ఓకేనా ఓకే సో నేను ఏదైతే కంటెంట్ ప్రిపేర్ చేసుకున్నానో ఆ కంటెంట్ని కాపీ చేస్తాను సో నేనైతే ఏ టూల్ వాడాను జనరల్గా ఏ టూల్తో పని ఈజీగా అయిపోతుంది కాబట్టి నేను ఫార్టీ డాలర్స్ పెట్టి లైఫ్ టైం డీల్లో తీసుకున్నాను మీరు అలా అసలు మనీ ఖర్చు కాకూడదు అనుకుంటే ఏం చేస్తారు మామూలుగా మీరు మీ ఓన్గా రాసుకోండి నార్మల్ ఆర్టికల్ వచ్చేసరికి ఇదైతే నేను కాపీ చేశాను కాపీ చేసి ఇక్కడికి వచ్చేసరికి దీన్ని పేస్ట్ చేస్తాను ఓకేనా ఇక్కడ పేస్ట్ చేశాను సో ఎగ్జాంపుల్ తీసేద్దాం ఓకే సో ఇప్పుడు కంటెంట్ అయితే పేస్ట్ అయింది ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ ఉంటుందండి ఈ ఆప్షన్ క్లిక్ చేయండి దీంట్లో ఇమ్మర్సివ్ రీడర్ అని ఉంటుంది అనమాట ఓకేనా ఇది క్లిక్ చేయాలి ఇది క్లిక్ చేసినప్పుడు జనరల్గా ఏంటంటే అంటే మనం ఏదైతే కంటెంట్ ఇచ్చామో ఆ కంటెంట్తో యాక్చువల్గా మామూలుగా ఒక ఇంటర్ఫేస్ లాగా మామూలుగా ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి మనకి వాయిస్ సెట్టింగ్స్ అని ఉంటాయి దీంట్లో వచ్చేసరికి మేల్ వాయిస్ తీసుకోవచ్చు ఫిమేల్ వాయిస్ తీసుకోవచ్చు అలానే వాయిస్ స్పీడ్ కూడా ఉంటుంది స్లోగా చెప్పాలా వాయిస్ ఓవర్ ఫాస్ట్ గా చెప్పాలా అని కూడా ఉంటుంది అనమాట మామూలుగా ఇప్పుడు మీడియం ఉంది నేను కొద్దిగా స్లోగా పెట్టాను ఓకేనా అట్లానే నేను మేల్ వాయిస్ తీసుకున్నాను ఇంక ఇప్పుడు చూడండి యాక్చువల్గా వాయిస్ ఓవర్ ఎలా ఇస్తుంది అని చెప్పి సింపుల్ ఏం చేయక్కర్లా నేను ప్లే అంటాను వాయిస్ ఓవర్ ఇస్ సాఫ్ట్వేర్ టు స్పీచ్ ఫర్ పీపుల్ And for people who do not have access to reading materials, VoiceOver has multiple advantages. It can convert text in more than one language, it is easier to understand than in some cases than in others, and it does not cost the readers any time. VoiceOver is a software that converts text to speech. It provides an alternative for people who don't want to read the content, and for people who do not have access to reading materials. సో ఇలా ఏంటి అంటే అసలు ఏమీ చేయకుండా ఫ్రీ సాఫ్ట్వేర్తో వాయిస్ ఓవర్ అనేది ఇచ్చేస్తున్నాం ఇక్కడ మామూలుగా కోర్స్ వాయిస్ ఓవర్స్ అనేవి కొద్దిగా రోబోటిక్ సౌండ్ అయితే ఉంటాయన్నమాట ఇక్కడ చాలా మంది ఏమడుగుతారంటే అన్న ఓకే ఇంగ్లీష్కి ఓకే కానీ తెలుగు కంటెంట్ అంటే తెలుగులో మాకు వాయిస్ ఓవర్ ఇట్లా సాఫ్ట్వేర్స్ కావాలి అనుకుంటే మళ్ళీ వేరే సాఫ్ట్వేర్స్ వెళ్ళకల్లా ఈ సాఫ్ట్వేర్ తెలుగు కంటెంట్ కూడా చదువుతుంది నేను ఇప్పుడు చూపిస్తాను ఒకసారి దానికోసం ఏంటి అంటే మనం తెలుగు కంటెంట్ క్రియేట్ చేయాలి అంటే కనుక ఇట్లా తెలుగు డాట్ ఇండియా టైపింగ్ డాట్ ఇట్లా చాలా టైపింగ్ టూల్స్ అయితే ఉంటాయన్నమాట రెండు విధాలుగా చేయొచ్చు ఇప్పుడు మనం ఇంగ్లీష్లో ఆర్టికల్ రాసాం కదా సో దీన్ని తీసుకొచ్చి డైరెక్ట్కి ఇస్తే తెలుగులోకి అయితే మారదు మామూలుగా ఏం చేయాలి అంటే ఇక్కడికి వచ్చేసరికి ఇట్లా మనం మామూలుగా వాయిస్ ఓవర్ ఇట్లా టైప్ చేయాలి వాయిస్ ఓవర్ సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తుంది ఇట్లా ఇలా మనం మామూలుగా థింగ్లీష్లో లిష్లో టైప్ చేసామనుకోండి ఆయ ఇది ఈజీగా చేసేసిద్ది అనమాట తెలుగులో టైపింగ్ అనేది ఓకేనా ఇట్లా మనం కంటెంట్ అనేది తీసుకుంటాం నేను జస్ట్ ఒక కంటెంట్ ఇక్కడ ఆల్రెడీ పెట్టాను చూడండి ఇప్పుడు నేను దీన్ని కాపీ చేస్తాను తెలుగులో టైప్ చేశాను అనేది ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ వాయిస్ ఓవర్ డెమో అనే సెక్షన్లో ఇంకో పేజ్ ఇక్కడికి వచ్చేసరికి తెలుగు వాయిస్ ఓవర్ కంటెంట్ అని ఇస్తాను ఈ పేజ్కి ఓకేనా ఇచ్చి ఇక్కడ ఈ తెలుగు కంటెంట్ నేను పేస్ట్ చేస్తాను పేస్ట్ చేస్తాను కదా సో ఇప్పుడు చూడండి దీని వాయిస్ ఓవర్ మనం మాములుగా చూడాలంటే ఇక్కడ ఇమ్మెర్స్ రీడర్ అని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి నేను తెలుగులో స్మార్ట్ తెలుగు డిజిటల్ మార్కెటింగ్ తెలుగు రవి కిరణ్ బ్లాగ్స్ అనే మూడు యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నాను స్మార్ట్ తెలుగులో స్టార్ట్ అప్ సబ్జెక్టు డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో డిజిటల్ మార్కెటింగ్ టెక్నిక్స్ రవికిరణ్ బ్లాగ్స్ లో బ్లాగింగ్ మరియు అఫిలియేట్ మార్కెటింగ్ గురించి చెబుతాను వాటి లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్ లో ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూసారు కదా తెలుగులో ఎలా చదివేసిందో మామూలుగా సో ఈ సాఫ్ట్వేర్ లో యాక్చువల్ గా రెండు వాయిస్ అయితే ఉన్నాయి కంప్లీట్ గా ఫ్రీ బట్ వచ్చేసరికి ఏంటంటే కేవలం రెండు వాయిస్ అయితే ఇచ్చారు బట్ హిందీ కంటెంట్ చదువుతుంది ఇంగ్లీష్ కంటెంట్ చదువుతుంది తెలుగు కంటెంట్ కూడా చదువుతుంది అనమాట సో కంప్లీట్గా మీరు ఏదైనా వాయిస్ ఓవర్ సాఫ్ట్వేర్ లాగా వాడాలనుకుంటే ఎలాంటి మనీ పెట్టకుండా దీన్ని అయితే రిప్లేస్ చేయొచ్చు అయితే ఇప్పుడు థర్డ్ స్టెప్ మనం వాయిస్ ఓవర్ ఓకే చదువుతుంది సరే దీన్ని ఎలాగా అంటే వేరే దాంట్లో యూస్ చేయాలి అంటే కనుక మరి ఇది రికార్డ్ అవ్వాలి కదా అలా రికార్డ్ అయితేనే మనం దాన్ని తీసుకెళ్ళి యూట్యూబ్ వీడియోస్లో కానీ పీపీటీస్లో కానీ ఎక్కడైనా ఇవ్వగలం ఆ రికార్డ్ ఎలా చేయాలి అంటే కనుక మనకి దానికోసం ఇంకొక ఫ్రీ సాఫ్ట్వేర్ అయితే ఉంది మామూలుగా మీరు ఏం చేస్తారంటే అడాసిటీ అని టైప్ చేయండి మామూలుగా ఈ కంటెంట్ క్రియేషన్లో ఉన్న వాళ్ళకి తెలుసు తెలియని వాళ్ళకి ఏంటి అంటే అడాసిటీ అనేది కంప్లీట్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అండి జనరల్గా ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అనమాట చాలా ఎక్సలెంట్ సాఫ్ట్వేర్ ఆడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఇది చాలా పాపులర్ వన్ చాలా ఎక్సలెంట్ సాఫ్ట్వేర్ అనమాట సో దీన్ని మటుకు మనం కాస్త ఇన్స్టాల్ చేసుకోవాలి విండోస్ అయితే విండోస్ మ్యాక్లో అయితే మ్యాక్లో కనుక ఇన్స్టాల్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉన్నాను చూడండి ఇక్కడ ఇన్స్టాల్ చేసి ఉంది దీన్ని ఓపెన్ చేస్తాను సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయింది ఇది కంప్లీట్ ఓపెన్ సోర్స్ అండి సో ఎలాంటి మనీ అయితే మనం పే చేయగలం సో ఇక్కడ మనం మన సిస్టమ్ది రికార్డ్ చేయాలి అంటే కనుక ఇక్కడ ఇక్కడ డ్రాప్ డౌన్ ఉంది కదండి ఇది క్లిక్ చేయండి ఇది క్లిక్ చేసి ఇక్కడ విండోస్ డబ్ల్యూఎస్ అని ఉంటుంది ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తారంటే ఇది కూడా క్లిక్ చేసి ఈ స్పీకర్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఈ స్పీకర్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు మన సిస్టంలో ఏదైతే వాయిస్ వస్తుందో అది రికార్డ్ అవుతుంది అనమాట ఈ స్పీకర్స్ అనేది సెలెక్ట్ చేసుకుందాం ఓకేనా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రికార్డ్ అంటాం రికార్డ్ అంటే కనుక ఆటోమేటిక్గా మన సిస్టమ్లో ఏదైతే ప్లే అవుతుందో అది మొత్తం రికార్డ్ అయిపోతుంది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రికార్డ్ అని ఆ సాఫ్ట్వేర్ అనేది మళ్ళీ ప్లే చేస్తాను రికార్డ్ అంటాను నెక్స్ట్ మళ్ళీ వాయిస్ ఓవర్ దీంట్లోకి వెళ్ళి మామూలు మన కంటెంట్ ప్లే చేస్తాను రికార్డ్ అంటున్నాను సో వాయిస్ ఓవర్ సాఫ్ట్వేర్కి వచ్చాను మళ్ళీ ఒకసారి కంటెంట్ ప్లే చేద్దాం నేను తెలుగులో స్మార్ట్ తెలుగు డిజిటల్ మార్కెటింగ్ తెలుగు కిరణ్ బ్లాక్స్ అనే మూడు యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నాను సో వాయిస్ ఓవర్ ప్లే చేశాం కదా చూడండి యాచురల్గా అది రికార్డ్ అయిపోయింది అనమాట సో ఇప్పుడు నేను ఈ రికార్డింగ్ని ఆపేస్తాను సో ఇప్పుడు నేను ఈ రికార్డింగ్ని ఆపేస్తాను స్టాప్ రికార్డ్ అయితే ఆగిపోయింది ఇప్పుడు దాన్ని మనం ఎంపీ త్రీ ఫైల్గా కన్వర్ట్ చేయాలి ఏం లేదండి ఇక్కడ ఫైల్లోకి వచ్చేసరికి ఎక్స్పోర్ట్ అని ఉంటుంది ఎక్స్పోర్ట్లో ఎక్స్పోర్ట్ యాస్ ఎంపీ త్రీ అందాం ఎంపీ త్రీ ఫైల్గా అయితే మనకి మామూలు సేవ్ అవుతుంది నేను డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను సో వాయిస్ ఓవర్ డేమో ఆడియో అని ఇస్తున్నాను సేవ్ అంటున్నాను ఓకే అనాలి చూడండి యాక్చువల్ డెస్క్టాప్ మీద వాయిస్ ఓవర్గా అనమాట ఇప్పుడు దీన్ని ప్లే చేస్తాను నేను నేను తెలుగులో స్మార్ట్ తెలుగు డిజిటల్ మార్కెటింగ్ తెలుగు రవి కిరణ్ బ్లాగ్స్ అనే మూడు యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఆటోమేటిక్గా ఏంటి అంటే ఏదైతే రికార్డ్ అయిందో అది మొత్తం ప్లే చేస్తుందనమాట మార్కెటింగ్ టెక్నిక్స్ రవి కిరణ్ బ్లాగ్స్లో అయితే ఇక్కడ మీరు రికార్డ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే మన సిస్టం వరకే రికార్డ్ అవుతుందండి మనం మాట్లాడిన జనరల్ రికార్డ్ అవ్వదు ఇక్కడ కొద్దిగా స్పేసెస్ ఉన్నాయి కదా సో అదేంటి అంటే మనం ఇది రన్ చేసి అంతే స్టార్ట్ చేసి అది రికార్డ్ చేసేసరికి టైం పడుతుంది ఆ స్పేసెస్ న్యాచురల్గా మనం తీసేయొచ్చు అనమాట దీంట్లో దీంట్లోకి వచ్చేసి కట్ చేసేయచ్చు అనమాట సో ఇలాంటి జస్ట్ ఒక చిన్న మామూలుగా ఫాలో అయితే కనుక ఇట్లాంటి ఇబ్బంది అయితే ఏమి ఉండదు సో ఇప్పుడు దీన్ని కట్ చేసేయచ్చు చేసి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక ఎంపీ త్రీ ఫైల్గా మనం అప్లోడ్ అయితే చేయొచ్చు ఎక్స్పోర్ట్ అనే చేస్తాం ఎంపీ త్రీగా చేయొచ్చు డబ్ల్యూఏవి ఫార్మాట్లో చేయొచ్చు సాధారణంగా ఏంటి అంటే ఎక్కువగా ఎంపీ త్రీ అనేది ఏ సాఫ్ట్వేర్ అని సపోర్ట్ చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇదే యాక్చువల్గా ఫ్రీ సాఫ్ట్వేర్స్ వాడి వాయిస్ ఆర్ రికార్డ్ చేయడము నేను ఇంకా కంటెంట్ క్రియేషన్ దగ్గర ఏఐ టూల్ తీసుకున్నాను ఆ ఏఐ టూల్ ఏంటంటే కొద్దిగా కాస్ట్ పడింది బట్ అక్కడ ఏఐ టూల్ వాడాల్సిన పని లేదు మీరే ఫ్రీగా నార్మల్గా కంటెంట్ క్రియేట్ చేయొచ్చు బట్ అలా కాకుండా ఇట్లాంటి ఏఐ టూల్ వాడాలంటే మటుకు ఇప్పుడు నేను చూపించిన టూల్ అద్భుతమైన ఆఫర్లో ఉంది ఆఫర్ అయితే మిస్ చేసుకోవద్దు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆఫర్ లింక్ ఇంకా నెక్స్ట్ యాక్చువల్ వాయిస్ ఓవర్ సాఫ్ట్వేర్ కానీ దాన్ని రికార్డ్ చేసే సాఫ్ట్వేర్ కానీ అవన్నీ కంప్లీట్గా ఫ్రీ ఇది వన్ ఆఫ్ ది టెక్నిక్ ఇంకా చాలా టెక్నిక్స్ ఉన్నాయి యాక్చువల్గా గూగుల్ క్లౌడ్లో ఉంది టెక్స్ట్ టు స్పీచ్ వచ్చేసరికి నార్మల్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి బట్ ఇప్పుడు ఏదైతే మనం విండోస్లో చూసామో అది తెలుగులోను ఇంగ్లీష్లోను చాలా మంచి వాయిస్ ఓవర్ అయితే ఇస్తుంది బట్ లిమిటేషన్ వచ్చేసరికి టూ వాయిస్ అంటే మేల్ వాయిస్ ఫీమేల్ వాయిస్ అయితే ఉన్నాయి జనరలీ మామూలుగా కొన్ని సాఫ్ట్వేర్స్లో ఏంటి అంటే నెంబర్ ఆఫ్ వాయిస్ డిఫరెంట్ ఉంటాయి అనమాట గురించి ఫర్దర్ వీడియోస్లో మేము ఎక్స్ప్లోర్ చేద్దాం ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ మేజర్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటి చాలామంది అడిగేది అన్న యూట్యూబ్ మానిటైజేషన్ ఇస్తుంది ఇలాంటి వీడియోస్కి యాడ్సన్స్ వస్తుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అయితే మీరు కొన్ని ఫాలో అవ్వాలి ఏంటి అంటే ఇక్కడ ఏదైతే కంటెంట్ క్రియేట్ చేస్తున్నారో ఆ కంటెంట్ మీ ఒరిజినల్ కంటెంట్ అవ్వాలి అంటే మనం వాయిస్ ఓవర్ ఇచ్చే ముందు ఒక కంటెంట్ ఇస్తున్నాం కదా వాయిస్ ఓవర్ సాఫ్ట్వేర్కి అది మీ ఓన్ కంటెంట్ అయితేనే మీకు యాక్చువల్గా మానిటైజేషన్ అప్లై అవుద్ది చాలామంది ఏం చేస్తారు ఇంటర్నెట్లోకి వెళ్ళిపోయి వేరే ఒకళ్ళు రాసిన ఆర్టికల్ తీసుకొని ఆ కంటెంట్ కాపీ చేసి వాయిస్ ఓవర్ సాఫ్ట్వేర్స్కి ఇస్తారు అందుకనే వాళ్ళ ఛానల్స్ ఎప్రూవ్ అవుతుంది అది కాపీడ్ కంటెంట్ కిందకే వస్తుంది మీరు ఓన్గా కంటెంట్ రాసుకొని అది సాఫ్ట్వేర్కి ఇచ్చి వాయిస్ ఓవర్ ఇస్తే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట ఇంకోటి కొన్ని సాఫ్ట్వేర్స్ ఏంటి అంటే కనుక వాటికి యాక్చువల్గా కాపీరైట్స్ ఉంటాయి అంటే మీరు కొన్ని టూల్స్ వాడారనుకోండి వాటికి కాపీరైట్ ఉంటాయి అంటే మీరు వేరే వాళ్ళ సాఫ్ట్వేర్ దొంగతనంగా వాయిస్ ఓవర్ సాఫ్ట్వేర్ వాడటము దానికి డబ్బులు పే చేయకుండా వాడటం అలాంటివి చేస్తే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు దాన్ని గుర్తుపట్టి మీ ఛానల్ మీద యాక్చువల్గా ఏదైనా ఈ కాపీరైట్ రిలేటెడ్ క్లెయిమ్ చేసే ఛాన్స్ ఉంది అలాంటి కేసెస్లో తప్పితే మీ ఒరిజినల్ కంటెంట్ మీరు ఏదైతే సాఫ్ట్వేర్ వాడుతున్నారో ఫ్రీ సాఫ్ట్వేర్ అయితే అలాంటి ఇష్యూ లేదు అదే ఏదైనా ప్రీమియం సాఫ్ట్వేర్ అయితే ఆ ప్రీమియం సాఫ్ట్వేర్ పర్చేస్ చేయటము అలా అనుకున్నప్పుడు మీకు మానిటైజేషన్కి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు యూట్యూబ్ ఎక్కడా కూడా తన టర్మ్స్లో నేను రోబోటిక్ సాఫ్ట్వేర్స్ వాడితే మానిటైజేషన్ ఇవ్వను అని చెప్పలేదు చాలా ఛానల్స్ రోబోటిక్ వాడుతున్నాయి వాటికి మానిటైజేషన్ అప్రూవల్ కూడా అయ్యింది బట్ మీకు ఏమవుతుంది అంటే రెవెన్యూ పరంగా చూసుకుంటే మీరు ఫ్రంట్ అండ్ కనపడరు రోబోటిక్ వాయిస్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వకపోవచ్చు కాబట్టి వ్యూస్ తక్కువ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో దీన్ని కేవలం ఏంటి అంటే యూట్యూబ్ పరంగానే చూడద్దు ఇందాక నేను చెప్పినట్టు పీపీటీస్ చూసుకుంటే డిఫరెంట్ కేస్ స్టడీస్లో వాయిస్ ఓవర్ వాడచ్చు అలా యూటిలైజ్ చేసుకుంటే ఇప్పుడు నేను చూపించిన టెక్నిక్ చాలా బాగా యూజ్ అవుతుంది సో వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను వీలుంటే నలుగురికి షేర్ చేయండి ఇలాంటి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు ససెషన్ మీరు అవకిరా థ్యాంక్ యూ